అందరికీ నమస్కారం ఇడ్లీ దోశల్లోకి అందరూ ఇష్టంగా తినే పల్లి చట్నీని హోటల్స్ వాళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్తో అదే రుచి వచ్చేలా ఇంట్లోనే ఆ టేస్టీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయిలో ఒక కప్పు మంచి పల్లీలు తీసుకొని ఏమైనా చేదుగా ఉండే కారు తీసేసి ఒక స్పూన్ నూనె వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించాలి ఇవి లోపలి వరకు పచ్చదనం లేకుండా వేగేయలేదో లేదో ఒక గింజ తీసి పగలగొట్టి చెక్ చేసుకోవచ్చు ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో అరకప్పు వేపుడు శనగపప్పు వేసి ఒకసారి కలిపి వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు కొందరు ఎక్కువ కొందరు తక్కువ వేయించడం వల్ల ఇంటింటికి అలాగే ప్రతి హోటల్కి కూడా ఈ చట్నీ రుచి మారిపోతూ ఉంటుంది అందుకే ఇవి పచ్చితనం లేకుండా అలాగే మాడిపోకుండా సరిగ్గా వేయించుకోవాలి ఇప్పుడు తినే కారాన్ని బట్టి ఏడు ఎనిమిది వరకు పచ్చిమిర్చీలను సగానికి కట్ చేసి వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు పావుకప్పు వరకు నీళ్లు పోసి మంట లో ఉంచి ఈ నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు పచ్చిమిర్చీలను నెమ్మదిగా ఉడకనివ్వాలి కడాయిలో కొంచెం నూనె ఉంది కాబట్టి ఇంక నేను నూనెమీ వేయలేదు లేదంటే అర నూనె వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిమీద కొంచెం పక్కగా మూత వేసి రాత్రంతా అలాగే వదిలేయాలి మరుసటి రోజు ఉదయం చట్నీ చేయడం కోసం గ్రైండర్ తీసుకుని వేయించి పెట్టుకున్న పల్లీలు అరకప్పు పచ్చి కొబ్బరి తురుము ముందు రోజు రాత్రి ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కూడా వేసి సరిపడన నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీలను పచ్చిదనం లేకుండా అలాగే మాడిపోకుండా సరిగ్గా వేయించడం తర్వాత పచ్చిమిర్చీలను రాత్రి ఉడికించడంతో పాటు చట్నీని గ్రైండర్ లేదా రోట్లో రుబ్బిన దానికి మిక్సీలో రుబ్బిన దానికి చాలా చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి చట్నీకి తాలింపు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దీనికోసం ప్యాన్లో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిదనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఇంకా చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేలా ఉంటే ముందే ఎక్కువ నీళ్లు వేసేయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకుని కావలసినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి నీళ్లు వేసి జారుగా కలుపుకోవచ్చు చాలా హోటల్స్ వాళ్ళు జీలకర్ర వెల్లుల్లి అల్లం ఇలాంటివేమీ వేయకుండా ఇలా ప్లెయిన్గానే చేస్తారు హోటల్స్కి వాళ్ళలో కొందరికి ఏదో ఒక ఫ్లేవర్ నచ్చకపోవచ్చు అలాగే కొందరు వెల్లుల్లి కూడా తినరు అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా కమ్మటి రుచి ఉండేలా ఇలా ప్లెయిన్గానే చేస్తారు ఈ పల్లి చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్